హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ఉప్మా రవ్వ ఈజీగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఒకసారి మనం చేసి పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మనం వాడుకోవచ్చు. దీంతో ఉప్మా కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ రవ్వ చేయడానికి నేను ఒక 2 కిలోల రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యంతోనే బాగుంటుందండి. ఈ రేషన్ బియ్యాన్ని తీసుకొని మొత్తం శుభ్రం చేసుకున్నాను. ఇందులో వడ్లు, చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఉంటాయి, ఎంత శుభ్రం చేసుకున్నా చిన్న చిన్న రాళ్ళు ఎక్కడో దగ్గర ఉంటాయండి. అందుకు నేను వీటిని గాలించుకుంటున్నాను వాటర్ తోటి. ఇలా గాలించుకోవడం వల్ల ఎంత చిన్న రాయి ఉన్నా లాస్ట్కి ఉండిపోతుందండి, అలా అప్పుడు తీసేసుకోవచ్చు మనం దాన్ని. చూద్దాం ఏమన్నా వస్తుందేమో. వచ్చిందండి చిన్నది, చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇలాంటివి మనం ఏరలేం కదా, ఇలా గాలించుకుంటే అలాంటివి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయన్నమాట. మొత్తం ఉన్న బియ్యాన్ని మొత్తం అలా గాలించేసుకొని ఇలా వడకట్టేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇందులో వాటర్ మొత్తం వడబోసేసుకోవాలి. ఇలా వడబోసుకున్న ఈ బియ్యాన్ని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఎండలోనే ఆరబెట్టాలని ఏం లేదండి, ఎండలో అయితే కొంచెం తొందరగా ఆరుతాయి, నీడలో అయితే కొంచెం లేట్ ఆరుతాయి. ఇలా పరుచుకుంటూ మొత్తం ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత మొత్తం ఎండిపోనివ్వకుండా తడి మాత్రం ఆరే వరకు ఆరబెట్టిన తర్వాత చూసుకోండి ఇలా ఉంటాయి. మొత్తం ఎండిపోకూడదు, కొంచెం చెమ్మన్నది ఉండాలి బియ్యంలోనే. ఇలా ఆరబెట్టిన తర్వాత ఈ బియ్యాన్ని అంతటిని ఒక చోటకి తీసుకొని మిక్సీ రవ్వ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి కొన్ని బియ్యం తీసుకొని మిక్సీ చేసుకుందాము. ఇలా మిక్సీ అయిన తర్వాత రవ్వ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ రవ్వను ఒక గిన్నెలో తీసేసుకుందాము. అలాగే మిగతా బియ్యం మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని రవ్వనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. రవ్వనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎండలో వేసుకోవాలండి. ఇంతకుముందు మనం పూర్తిగా ఎండనివ్వలేదు కదా, అది మొత్తం ఇలా మళ్ళీ ఎండ పెట్టేసిన తర్వాత దీన్ని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల అందులో ఏమన్నా పిండి ఉంటే పిండి మొత్తం వచ్చేస్తుంది, రవ్వ మాత్రమే అందులో ఉంటుంది, వీడిగా సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా రవ్వని మొత్తం జల్లెడ పట్టుకోవాలి. ఆ 2 కిలోల బియ్యానికి మాత్రం పిండి వచ్చిందండి. ఇలా బియ్యంలోంచి రవ్వలోంచి పిండిని సెపరేట్ చేసేసుకొని దీన్ని ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే ఒక 4 నెలల వరకు మనం వాడుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.